నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితి పేరుగొప్ప, ఊరంతా చెత్తగా తయారైంది. కేంద్రం స్వచ్ఛ భారత్, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ అని ప్రకటనలకే పరిమితమవడంతో పరిశుభ్రతలో మార్పు రావటం లేదు. డంపింగ్ యార్డు, పరిసర ప్రాంతాల ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. సేకరించిన చెత్తను తగలబెట్టడం లేదా చెరువులు వాగుల్లో పోయటంతో స్థానికులు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉండగా 1-2 తప్ప మిగతా మున్సిపాలిటీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది. జిల్లాల నుంచి నిత్యం 72 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి దానిని తగులబెట్టడంతో నిప్పులు చెలరేగి వాహనదారులపై పడటం, పొగ కమ్ముకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేసి ఆర్థికంగా లాభపడటమే కాకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయవచ్చు. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు దుర్వాసన కాలుష్యంలో చిక్కుకుని సతమతమవుతున్నారు. కోదాడ, చండూర్, నకరేకల్, సూర్యాపేట, హుజూర్ నగర్, నందికొండ, నేరుడుచెర్ల, తిరుమల, చిట్యాల పురపాలికల్లో డంపింగ్ యార్డులే లేవు. చిట్యాల, కోదాడ, నందికొండ మినహా మిగతా ప్రాంతాల్లో ఊరు చిరవ చెరువులు, వాగుల్లో చెత్తను పారబోస్తున్నారు. ఉమ్మడి నల్గొండ మున్సిపాలిటీల వ్యర్థాలతో నిత్యం చస్తూ బ్రతుకుతున్న ప్రజల దీనావస్థపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. నా పేరు సురికి రమేష్, చందనపల్లి గ్రామ నివాసిని. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ అంతా డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ. గత 15 సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ ఎర్మి కాంపోస్ట్ కోసం, ఎరువులు తయారు చేయడం కోసం ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అలా కాకుండా దీన్ని చెత్తను తలగబెట్టడం, బాగా మంటలు చెలరేయడం వల్ల వాయు కాలుష్యం అయ్యి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగ ద్వారా ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగినవి. చాలా ప్రమాదాలలో చాలామంది వ్యక్తులు 3-4 దాకా చనిపోవడం జరిగింది. ఇక్కడ చెత్త వేయడం వల్ల కుక్కలు వచ్చి కుక్కల వల్ల కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, ప్రమాదాలు జరిగినాయి. ఈ చెత్త వల్ల, ఈ కాలుష్యం వల్ల దోమలు విపరీతంగా వచ్చి మా చుట్టుపక్కల గ్రామాలైన చందనపల్లి, కాజీరామారం, పెద్దసుదారం, ఎస్టీ కాలనీ గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజనల్ టైంలో, వర్షాకాల టైంలో ఆ దోమల వ్యాప్తి ఎక్కువయ్యి డెంగ్యూ కేసులు చాలా 20-30 కేసులు నమోదు కావడం జరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు, యాక్సిడెంట్ల పాలవుతున్నారు, ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అధికారులు, మంత్రి గారు వారి దృష్టిలో ఈ సమస్య ఉన్నది. మా గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి చెట్ల డంపింగ్ యార్డ్ను ఖచ్చితంగా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపున ప్రభుత్వం అడుగులు ఉండాలని, మా గ్రామస్తులు అందరం కూడా దీనికి సహకారం చేస్తామని, లేని పక్షంలో ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తరలించలేని పక్షంలో మిగతా గ్రామాలందరితో కలిపి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని రిలే నిరాహార దీక్షలతో పాటు ఇక్కడ చెత్తను వేసే ప్రక్రియను నిలిపివేసే విధంగా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సమస్యకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపించాలి. సరే, గత ప్రభుత్వాలలో కూడా అడిగినాం, గత ప్రభుత్వాలను కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, కమిషనర్ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, అందరికి ఇచ్చినప్పటికి కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితిలో అప్పుడు లేని పరిస్థితి ఉన్నది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ చెత్త వల్ల ఎటువంటి హాని జరగదు, మీకు కాలుష్యం కాకుండా చూస్తాం, ఖచ్చితంగా పొగ ఏర్పాటు లేకుండా చూస్తాం, మొత్తం చెట్లు పెంచుతాం అనే విధంగా కొన్ని చెప్పినారు. అలాంటి ప్రికాషన్స్ అయినా ఏదైనా పరిష్కారం తీసుకుంటే బాగుండేది, కానీ ఆ రకంగా తీసుకోలేదు. ఇది ముఖ్యంగా నీళ్లకు 500 మీటర్ల నేషనల్ హైవే పక్కన 500 మీటర్ల లోపు ఇటువంటి డంపింగ్ యార్డు ఉండకూడదు. మరియు అదే 500 మీటర్ల లోపలనే మంచినీటి సరస్సు ఉంది. దాదాపు ఒక 700-800 గ్రామాల ప్రజలు మంచినీటిని ఇక్కడి నుంచే తాగుతున్నారు. కాబట్టి ఆ నీటి కాలుష్యం కానీ, ఇటు వాయు కాలుష్యం కానీ ప్రజలకు ఇబ్బందులు కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తరలించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. ఈ నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి చికెన్ షాప్ నుంచి ఉన్న ఎర్ధ సమ పదార్థాలు మొత్తం కూడా తీసుకొని వచ్చి ఈ చెత్త డంపులను వేయటం వలన ఇక్కడ పందులు కానీ కుక్కలు విపరీతంగా నుండుకుంటున్నవి.
ఆ కుక్కలు అనుకో ఆ ఏరియాలో అనుకో పోయే వ్యక్తుల మీద అనుకో దాడి చేస్తూ వాళ్ళని వెంబడించడం వల్ల అనుకో వాళ్ళు అతి వేగంతో పోయి యాక్సిడెంట్ పడి వాళ్ళ ప్రాణాపాయ స్థితులు అనుకో జరుగుతున్నారు. ఈ ఇప్పటివరకు కూడా నల్లగొండలో అనుకో చుట్టుపక్కల ఉన్నటువంటి కానీ రాబడి ఇక్కడ ఉన్న చెత్త డ్రంప్ ఏరియా ఉన్న కానీ కుక్కలని కంట్రోల్ చేసే బాధ్యత ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయట్లేరు. కాక రెండవది ఇక్కడ వచ్చే పందులు కూడా విపరీతంగా చెత్త డ్రమ్స్ తీసుకొచ్చి అరిచి వేయడం వల్ల దాంతో చికెన్ గుండి అనుకో డెంగ్యూ మలేరియా లాంటి రోగాలను కూడా రావడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఇక్కడ చెత్తల్ని వెంబడించే వాళ్ళని ఎవరు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి మార్చాలని చెప్పేసి అంటాడు. మంచినీటికి తాగే ప్రదేశానికి దూరంగా ఏదైతే ప్రజలకు దగ్గర ఎప్పుడు వచ్చే రోగం ఉన్న కాకుండా ఇక్కడ ఊరికి దూరంగా చేసి ఉంచాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఈ డంపింగ్ యార్డు చందనపల్లి గ్రామంలోనే పక్కనే ఉంది. ఈ చందనపల్లి గ్రామము ముంపు కింద ఇంతకుముందు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేయడమైనది. ఈ డంపింగ్ యార్డు మెయిన్ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ వర్మి కాంపోస్ట్ కొరకనే ఏర్పాటు చేశారు. దాని తర్వాత అది మర్చిపోయి ఇప్పుడు మొత్తం చెత్త ఎక్కువ కాగానే తగలబెడతారు. దీనివల్ల ఈ గాలి వచ్చినప్పుడు మొత్తం హైవే పక్కన ఉంది, హైవే రోడ్డు మీదకి రావడం వల్ల ద్విచక్ర వాహనాలు ఏం కనపడకుండా పలు యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావులకు ప్లస్ రామారం, పజ్జూరు, చందనపల్లి, ఎస్టీ కాలనీ అన్నిటికీ ఈ పొగ మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నాలుగురులు కమ్ముకొని పోవడం వల్ల అనేక వ్యాధులు, ఈ దోమలు, ఈగలు, జ్వరాలు వస్తున్నాయి. దీన్ని పట్టించుకునేటట్టు ఎవరు లేరు. ఇప్పటికీ వారం రోజుల నుంచి ఈ పొగ వస్తుంది బాగా. ఈ విధంగా వెహికల్స్ వస్తే కనీసం రోడ్డు మీద హైవే మట్టి వెహికల్స్ కూడా కనపడకుండా లైటే వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా ఇంకోటి ఇక్కడ కుక్కలు నల్గొండ నుంచి తీసుకొచ్చి కుక్కలు మొత్తం ఇక్కడ వదిలేస్తారు. ఆ కుక్కలు టూ వీలర్స్ ఎమ్మటి వెంటబడి కలిసి ఒక ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దీనికి ఒక వారం రోజుల నుంచి మేము మున్సిపాలిటీ కమిషనర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించినా కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దీని పక్కనే డ్రింకింగ్ వాటర్ పర్పస్, మన నల్గొండ డిస్టిక్ మొత్తం పోయే డ్రింకింగ్ వాటర్ చెరువు కూడా ఉంది, ఆ వాటర్ కూడా కలుషితం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని పట్టించుకొని దీన్ని డంపింగ్ యార్డ్ని తొలగించాలనే ఈ చుట్టుపక్కల గ్రామస్తులం అందరం కోరుతున్నాము.